మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ? నేను ఒక స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? నేను చెప్తానండి, మీకు చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు మనం ఈవినింగ్ ఏమేమో తింటుంటాం కదండి, వామాకు 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 అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుందండి, ఇలా మందంగా ఇలా ఉంటుంది. ఇది చాలా హెల్తీకి చాలా హెల్తీగా ఉంటుందండి. మనకు ఇప్పుడున్న కరోనా వైరస్కి మంచి రెమెడీ అన్నమాట. ఇది కోల్డ్ అయినప్పుడు మనం కఫం అంతా చేరుంటుంది కదండి లంగ్స్లో, అదెల్లా మనకు అదంతా పోయేదానికి బాగా సహకరిస్తుంది. ఇది దీని వలన చాలా లాభాలు అన్నీ ఉన్నాయండి. దీంట్లో చట్నీ చేయొచ్చు, బజ్జీలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఎలా చేస్తారో చెప్తాను. ఏదైనా సరేనండి, ఒక ఆకు కూరలు కానీ కాయగూరలు కానీ పండ్లు కానీ మనం తీసుకునేటప్పుడు మనం తినాలనుకుంటే కాసింత ఉప్పు, కళ్ళు ఉప్పు ఉంది కదండి, అది వేసి బాగా వాష్ చేసి మళ్ళా నెక్స్ట్ మళ్ళా నాకు మామూలు వాటర్లో వాష్ చేసుకొని మనం ఇలా క్లీన్గా చేసుకోవాలండి ఆకుకూర చేసుకునేటప్పుడు. చూడండి, స్నాక్ ఐటెంకి ఏం తీసుకున్నాను? వామాకు తీసుకున్నాను. ఇలా వామాకు బాగా వాటర్లో బాగా వాష్ చేసేసి మళ్ళీ మామూలు వాటర్లో చేసేసి ఉప్పు నీళ్ళల్లో బాగా చేసేసి ఇలా తీసుకున్నానండి. మాకు బజ్జీకి కావాల్సిన ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవి చూపిస్తాను. ఇది చూడండి, ఇది శనగపిండి. శనగపిండి అంటారు, బేసన్ అంటారు. చూడండి ఈ జీలకర్ర, కొంచెం జీలకర్ర ఇలాగో ఇలానే వేసుకోవచ్చు, లేదా కాస్త నలగబొట్టి వేసుకోవచ్చు, పౌడర్ చేసి వేసుకోవచ్చు అండి. నేను మాత్రం ఇలాగే వేస్తాను, ఎందుకంటే పంట కింద చిక్కుతూ ఉంటే మనకి దాని ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కాస్త వేసుకోవాలండి. చిల్లీ పౌడర్ అండి, సాల్ట్ అండి, పసుపు కాస్త వేసుకోవాలండి లైట్గా. చూడండి మిక్స్ బేషన్లో, ఇది శనగపిండిలో జీలకర్ర కాస్త వేస్తున్నాను, కాస్త చాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా చిల్లీ పౌడర్ కూడా కాస్త టేస్ట్గా ఉంటుందండి. కారం కొంచెం పడితేనే కదా, కొంచెం ఓకే. చిల్లీ పౌడర్ జస్ట్ ఇది కొంచెం అట్లా, టర్మరిక్ పౌడర్. నెక్స్ట్ సాల్ట్ అండి, సాల్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు బీపీ షుగర్ అన్నీ ఎక్కువైపోతున్నాయండి, దానికి సైంధవలం యూజ్ చేస్తే అదే అంటారు కదండి పింక్ సాల్ట్, ఇంకా మంచిది. కాస్త మనకు టేస్ట్కి తగినట్టు, రుచికి తగినట్టు సాల్ట్ వేయాలి. కొంచెం మిక్స్ తక్కువ వేస్తానండి. ఇంత వాటర్ తీసుకొని ఇవంతా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం బజ్జీల లాగా తయారు చేసుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకోవాలండి, వేడి చేసుకోవాలండి. బాణలు వేడి చేసుకొని మనకి ఎందుకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందండి, ఇలా ఆకు తీసుకొని వామాకు తీసుకొని ఇలా బజ్జీలు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా వేసుకొని ఉంటుంటే ఇలా ఒక్కొక్కటి అండి మెల్లగా ఇలా వేసుకుంటే బజ్జీలు బాగా రెడ్డీ వస్తాయండి. చూడండి ఇలా ఇలా ఒక్కొక్కటి అయింది కదా. మనకి ఏదైనా నాప్కిన్ టైప్స్ ఉంటాయి కదండి, ఇవి టిష్యూ పేపర్స్, ఆ టిష్యూ పేపర్స్లో వేసుకోవచ్చు, లేదా ఇందులో పేపర్ లాగా ఒకటి తీసుకొని అట్లను వేసుకొని మనం ఇదంతా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఆయిల్ అంతా క్లీన్గా పీల్చేస్తుందండి టిష్యూ పేపర్స్. నేను ఇప్పుడు వేయలేదు, మనం అలా వేసుకుని కూడా చేసుకోవచ్చు. కొంతమందికి ఆయిల్ ఇష్టపడరు కదండి అందుకనేసి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందండి, వామాకు కదా, వామాకు అందుకే వామ వేయలేదు, ఫ్లేవర్ ఉంది ఇందులో, అందులోనే కాస్తంత ఫ్లేవర్ ఉంటుందండి అందుకనేసి నేను వేయలేదు.
ఇలా చేసుకుంటుంటే వామాకు బజ్జీలు అన్నీ హెల్తీగా కాఫ్ అంతా పోతుంది, కోల్డ్ తగ్గుతుంది, ఇవన్నీ తగ్గుతాయి. వామాకు బజ్జీలు రెడీ కదండి, చూడండి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసేసి ఇలా తీసుకొని అలా తినేసి సూపర్గా ఉన్నాయండి టేస్ట్. మా బాబుకి ఇలా అయితే కొంత పిక్కిల్ కానీ రెడ్ చట్నీ కానీ వేసుకొని తింటే బాగా తింటాడండి, చాలా బాగుంది. ఇది తింటే హెల్త్ కూడా ఒక బాగుంటుంది, స్నాక్ ఐటమ్గా పిల్లలకి పెట్టచ్చు. చూడండి నేను చేసిన ఇవి మామాకు బజ్జీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్.